ప్రాణాంతకమైన సారా తయారీ వృత్తిని మానుకొని యువత ఉపాధి అవకాశాల వైపు ప్రయత్నించాలని నెల్లూరు జిల్లా ఎస్పీ అన్నారు. బోగోలు మండలంలో శనివారం సారా నిర్మూలనపై పరివర్తన అనే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నాటు సారా తయారీ విక్రయాలు అయినప్పటికీ ఇదే వృత్తిగా ఈ ప్రాంతంలో చాలా మంది కొనసాగించడం చట్టరీత్యా పలు కేసులు పెట్టి బనాయిస్తున్న ఇప్పటికీ సారా తయారీని కొనసాగించడం దురదృష్టకరమన్నారు. నెల్లూరు జిల్లా అనగానే సారాయి గురించి మాట్లాడారు. ఫస్ట్ అపరాధ గురించి మాట్లాడుతున్నారు. తీవ్రమైన అప్పుల బాధలో ఉండటం ఆరోగ్యపరమైన
इंडस्ट्रीज डिपार्टमेंट नुंची डिप्यूटी कमिश्नर गारु अट्लाने फैक्टरीज इंस्पेक्टर गारु कूडा ई कार्यक्रमानिकि अटेंड अवडं जरिगिंदि ముఖ్యంగా ఇక్కడ ప్రజానికంతో మాట్లాడిన తర్వాత వారు తెలియజేస్తుంది గ్రామ పెద్దలు వీళ్ళందరూ చెప్పింది ఒకటే మాకు వేరే ఉపాధి ఏదైనా కల్పిస్తే మేము వీటిని మానుకుంటామని చెప్పడం కూడా జరిగింది మన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగానే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని కూడా ఏర్పాటు చేసి నాటుసారాని అదేవిధంగా గాంజా గుట్కా ఇలాంటి సోషల్ ఈవెల్స్ని అరికట్టడానికి ఈ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది సో మేము మిగిలిన డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వారి సహకారంతో మన కపరాల తిప్పలో ఉన్న ఎలిజిబిలిటీ ఉన్న యువతకి అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి లైక్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వారి సహకారం కూడా తీసుకొని వారికి ఏదో ఒక ఉపాధి కూడా కల్పించడం జరుగుతుందని తెలియజేయడం కూడా జరుగుతుంది మేడం ఇప్పుడు నాటుసారాయి చచ్చిపోయిన నాటుసారాయి ప్రభుత్వం తీసుకుంటుంది నూతన మధ్యం అలాంటిది ఏమీ లేదండి మనందరికీ తెలిసిందే పూర్వం మీరు చరిత్ర తీసుకున్న జిల్లా చరిత్ర కపరాల తిప్పలో ఐడియా అనేది ఎప్పటి నుంచో ఉంది పూర్వం నుంచి కూడా అలానే దాన్ని డిస్ట్రాయ్ చేయడం కానీ కేసెస్ పెట్టడం కానీ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కానీ కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు అడపదడప మనకి కేసులు వస్తూనే ఉన్నాయి వారి మీద మేము గట్టిగా యాక్షన్ తీసుకుంటూ సెక్యూరిటీ బైండోర్స్ చేస్తూ ఉన్నాము అంటే 4 లేక 5 కేసులు ఉంటే వారి మీద ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అంటే పీడి యాక్ట్ జిల్లా బహిష్కరణ అనేది కూడా చేయడం జరుగుతుంది ఖచ్చితంగా అరెస్ట్ లాంటివి జరుగుతాయండి మీరు ఈ రోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు డైరెక్ట్ గా ఇక్కడ ఇంతకు ముందు మీరు ఎప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా రైడ్స్ చేయడం జరుగుతుంది మీరు ఫిగర్స్ తీసుకున్నా కానీ మీకే తెలుస్తుంది ఎన్ని రైడ్స్ కండక్ట్ చేస్తున్నాం ఎన్ని కేసులు పెడుతున్నాం అనేది కూడా ఈ రోజు మీరు చెప్పింది
ఆవలి బస్ స్టాండ్ సెంటర్ లో ఉంది అన్నారు. ఖచ్చితంగా రైడ్స్ కూడా కండక్ట్ చేస్తారు. బుచ్ కాలేజీ సెంటర్ మేడం, బుచ్ కాలేజీ ఖచ్చితంగా అక్కడ కూడా రైడ్స్ కండక్ట్ చేస్తారు మేడం. నాట్ సారా ఒక జిల్లాలోకి తిప్ప ఒక ఏరియాలోనే జరుగుతుంది. మనకి ఎక్కువగా కప్రాల తిప్ప నుంచి వస్తుంది. ఈ మధ్య రీసెంట్ గా ఒకటి అడప దడప ఎక్కువ కాదు, వాళ్ళు కూడా భయంగా అడవుల్లో బ్రాహ్మణపల్లి కానివ్వండి, బెరదవోలు ఇలాంటి ప్రాంతాల్లో అడప దడప వేస్తున్నారు. వారిని కూడా మనం డిటెక్ట్ చేస్తున్నాం, వాషన్ కూడా డిస్ట్రాయ్ చేయడం కూడా జరుగుతుంది. జిల్లాలో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీరు చరిత్ర తీసుకుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్న దగ్గర నుంచి కూడాను ఎప్పుడూ లేనని కేసులు పెట్టాము. కంటిన్యూస్ గా రైడ్స్ కండక్ట్ చేస్తున్నాం, అలాంగ్ విత్ అదర్ ఇంటెలిజెన్స్ అండ్ ఎస్పి ఇన్ఫర్మేషన్ తోనే చేస్తున్నాం. మాక్సిమం ఒకటి అర మెయిన్ మండలాలు తప్పించి ఎక్కడా కూడా లేదు. 100% మేము మా ఇన్స్పెక్టర్ గారు అంతగనం రైడ్స్ చేశారు కనుకే ఒకప్పుడు వేలల్లో ఉండాల్సిన వాష్ కూడా, జాగ్రీ వాష్ కూడా ఇప్పుడు వందల్లోకి వచ్చింది. దాన్ని పరిణామమే అవన్నీ కూడా మీరే చూస్తున్నారు.